ైస్ కావచ్చు లేకపోతే కంటికి కనిపించని కొన్ని యువ శక్తులు కావచ్చు మొత్తం మీద వాళ్ళు చేసిన శ్రమ ఎందుకు చేశారు ఏంటి అంత ఇంట్రెస్ట్ ఏంటి ఒకటి డబ్బుకు డబ్బు ఖర్చు పెట్టుకున్నారు నెలల తరబడి ఉద్యోగాలు వ్యాపారాలు వదిలేసుకొని వచ్చి అక్కడ ఊళ్ళలో తిరిగి పడి తిరిగారు రెండు కొంతమంది వ్యాపారాలు అయితే పూర్తిగా ఆల్మోస్ట్ షటల్ చేశారు రెండు నెలలు మూడు నెలలు వేసేసి ఆంధ్రప్రదేశ్లో తిరిగారు ఎందుకు తిరిగారో తెలియదు ఊళ్ళకు ఊళ్ళు దత్తత తీసుకున్నారు నియోజకవర్గాలకు నియోజకవర్గాలు దత్తత తీసుకున్నారు ఎన్ఆర్ఐస్ వచ్చారు కొంతమంది రెండు నెలలు మూడు నెలలు ముందే వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు మరి దానికి కారణం ఏంటి వాళ్ళకి వచ్చిన మోటో ఏంటి కొంతమందికి ఉండొచ్చు అభిమానం కొంతమందికి తెలుగుదేశం అంటే అభిమానం ఉండొచ్చు కొంతమందికి స్టేట్ అంటే ఇది నా రాష్ట్రం అనే ఇది ఎవరికైనా ఉంటుంది మనిషి అనేవాడికి ఎవరికైనా ఉంటుంది కొంతమందికి వైసీపీ అంటే అభిమానం ఉండొచ్చు కొంతమందికి వ్యక్తులుగా చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉండొచ్చు కారణాలు ఏవైనా అంత ఇదిగా అన్నీ వదిలేసుకుని వచ్చి మొత్తానికి స్టేట్లో పోలింగ్కి ఒక బూస్ట్ ఇచ్చారు ఎనభై రెండు శాతం మంది ప్రజలు ఓటర్లు కథం తొక్కినట్టు ఉద్యమంలాగా ఉప్పెన్లాగా వచ్చి ఓట్లు వేయడానికి కారణం ఇగో వీళ్ళే ఈ ఉప్పెన్ తెలంగాణ నుంచి బస్సులు కార్లు అమెరికా నుంచి దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి ఇతర లండన్ నుంచి యూకే నుంచి మొత్తం అన్ని దేశాల నుంచి విమానాలు కూడా బస్సుల్లాగా వచ్చేసినాయి సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకు చేశారు ఇక్కడున్న కొన్ని స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేసాయి వాళ్ళ కోసం ఏపీ కోసం